ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి ఎంత అది ఎంత నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కల్వరి గిరిదనుక చిలువ మోసి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిసీదిలో ప్రకాశించు చిరంజీవుడే యేసు వైపు చూడు నీ భారమంత తీరు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు పేరుకు మాత్రం ప్రభు దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నాను కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు చూడండి దేవుని వాక్యలో ద్వితీయోపదేశ కాండం 28:15 వచనం నుంచి చూస్తే ఇవ్వనని ఎడలా అని చెప్పి ఈ కలవరం వస్తాయని చెప్తున్నాడు. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగా బుగ్గిగా చేస్తానంటున్నాడు. అంతేకాదు వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బా వెర్రితనం వెర్రుడు అయిపోతావు అంటే పిచ్చడు అయిపోతావు అంటే పిచ్చి అంటే మెంటల్గా కాకపోయినా ఒక మానసికమైన వ్యాధి నీకేం చేయాలో తోచదు ఏది కూడా నెమ్మది ఉండదు. ఎప్పుడు దేవుని మాట వినని ఎడల ఆయన ఆజ్ఞలను పాటించని ఎడల వెర్రితనము చేతను 28 గుడ్డితనము వెళ్తావు నీకేం మంచి కనిపించదు అసలు అంటే మామూలుగా జీవితం జీవిస్తానే ఉంటావు గుడ్డి వాళ్ళగా ప్రవర్తిస్తే ఏంటి ఇలా చేశానండి నేను అయ్యో ఇలా చేశానేంటి అనే అనే తర్వాత నువ్వు అనుకుంటావు. ఎందుకంటే నీకు దేవుని దీవెన లేదు ఎందుకంటే దేవుని మాట నువ్వు వింటలేదు దేవునికి నువ్వు లోబట్టలేదు దేవునికి ఇష్టానుసరుడుగా నువ్వు జీవించట్లేదు ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు ఆయన ఏం చెప్పాడు అది చేయడానికి నువ్వు ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే చూడండి 45 ఏలయనగా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నువ్వు ఆయన మాట వినలేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మాట వినలేదు కాబట్టి నీకు శాపాలు వచ్చేస్తాయి
కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, ఆయన మాటను వినాలి. కుమారులకు ఎంత భయంకరంగా 28వ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుని యొక్క మాట విన్నప్పుడు ఎలాగ మనం ఆశ్రదించబడతామో, దేవుని యొక్క మాట వినకపోతే ఎలాగ శాపాలు వస్తాయో మన జీవితం జీవిస్తామో, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక అప్పుడు ఏమిటంటే వాళ్ళారా, దేవుని మాట వినాలి, అప్పుడే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, ఇది రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగినట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ఈ విధంగా దేవుని ఆజ్ఞలన్నీ మరి పాటించిన తర్వాత అదే యేసుక్రీస్తు ప్రభు వారు నూతన నిబంధనలో ఏం చేశారంటే, మరి ఆ యొక్క ఆజ్ఞలు రెండుగా మరి కుదించాలని మనం బోధించుకుంటా వస్తూ ఉన్నాం. మరి ధ్యానం చేసుకుంటా, ఒకటి నీ దేవుడే నీ హోవాను పూర్ణ హృదయంతో సేవించము పూజించమని ఆరాధించమని, రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని దేవుని. ఈ రెండిట్లో నిమిడి ఉన్నాయి అబ్బా అన్నీను. కాబట్టి ఈ రెండు మనం అనుసరించినట్లయితే ధర్మశాస్త్రం అంతటిని కూడా అనుసరించిన వారంగాను, ఆయన మాటను నెరవేర్చిన వారంగాను మనం ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నప్పుడు చూడండి, మార్కు సువార్త 12:30లో చూస్తే చూడండి, దేవుడే యెహోవాను నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండు ఆజ్ఞలు అనుకున్నాం కదా, అదర్త రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఈ రెండు అనుసరించండి దేవుని బిడ్డలుగా, ఆ ప్రకారంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవునికి పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో నీ జ్ఞానం అంతటితో నీ సమయం అంతటితో నీ ధనమంతటితో నీ వివేకం అంతటితో ఇంత ప్రభువుని మనం ఆరాధించవద్దురుమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు కదండి మన కోసం. ఎవరు ప్రాణం పెడతారు నీకోసం? నీ భర్త ప్రాణం పెడతాడా? నీ భార్య ప్రాణం పెడతాడా? నీకు యాక్సిడెంట్ అయిపోయి ఉన్నావు, ఆయన రక్తం అంతా నీకు ఇవ్వాలి, అప్పుడు ఆయన చచ్చిపోతాడు నువ్వు బతుకుతావా అంటే ఆయన రక్తం అంతా నీకు ఇచ్చేసి ఆయన చనిపోతాడా? ఏం చనిపోడు. అయ్యో చూడండి, ఆయన 10 సీసాలైనా కొంటాను 20 సీసాలైనా కొంటాను అంటాడు, కానీ ఆయన రక్తం అంతా ఇచ్చేసి ఆయన చనిపోతాకి ఏమి ఇష్టపడరు? ఎవరు ఇష్టపడరు? తల్లైనా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా. కానీ ప్రభు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరు నీకోసం చనిపోవటానికి ఇష్టపడ్డారు. ఆయన రక్తం ఇచ్చేశారు, ఆయన రక్తం అంతా కారి ప్రాణాన్ని నీకోసం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పాపము లేని వ్యక్తి, ఒక దేవుడు మరణిస్తే కానీ మన పాపం పోదు. ఆ రక్తంలో మాత్రమే, ఆ పరిశుద్ధ రక్తంలో మాత్రమే పోయిద్ది. ధర్మశాస్త్రం ఆ యొక్క అన్ని కూడా గ్రంథాలు వేదాలు అన్నీ అలాగే వదిలేస్తున్నాయి. చూసుకోండి మీరు ఎవరైనా సరే, ఏ గ్రంథాలైనా అల్టిమేట్ ఆన్సర్ అదే, ఈ మనుషుడు పుట్టినవాడు ఇక్కడే జీవించడు, ఒక దినం చనిపోవాల్సిందే, చనిపోయి ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం ఇక్కడే ఆలోచించుకోవాలి. రెండే స్థలాలు ఉన్నాయి, పరలోకము నరకమని. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపముతో వెళ్ళలేము. మనుషుడు పాపి, పాపముతో తన తల్లి గర్భంలో రూపింపబడ్డాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆ తల్లి గర్భంలో వచ్చిన పాపము మనం తెలిసిన తర్వాత ఎన్నో పాపాలు చేస్తాం, అవన్నీ పోవటానికి పరిశుద్ధ రక్తము మాత్రమే. గొర్రెలేకయో మేకలేకయో కోళ్ళ యొక్క రక్తంలో మన పాపం పోదు. ఇన్ని గొర్రెలు ఇచ్చినా, ఇన్ని కోళ్ళు ఇచ్చినా, ఇంత నిలువెత్తు బంగారం ఇచ్చినా దేనివల్ల మన పాపం పోదు? ఆ పాపం పోవడానికి, ఆ సిల్వర్ రక్తంలో పాపం పోవడానికి ఆయన ప్రాణాన్నే పెట్టేశాడు. మన విశ్వాసంతో యాక్సెప్ట్ చేయటం ఇది నాన్న, పాపం పోవాలంటే యేసు రక్తము మాత్రమే నీకోసం సిద్ధంగా ఉంది. కనుక అంతగా ప్రేమించిన దేవుణ్ణి ఆ రక్షణ, ఆ విశ్వాసముతో ఆ రక్తంతో కడుక్కుని ఆయన బిడ్డలముగా అయినటువంటి బిడ్డలం మనం ఎంతైనా ఆయన స్తుతించబద్ధురమై ఉన్నాం. ఎంతైనా అవును ప్రభా, లేకపోతే నేను నరకం అంటే అగ్ని ఆరదు పురుగు చావు. ఏదో ప్లేస్కి వెళ్ళాలని చెప్తున్నాను కదా, ఏదో ప్లేస్. గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి, చదువుకోండి. ఒక బైబిల్ గ్రంథం అన్ని గ్రంథాల్లో ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేం కాబట్టి ఇది త్రూ క్రైస్ట్, యేసు రక్తము ద్వారా. అందుకైన నేనే మార్గము సత్యం జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యములో చేరలేరు అని నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. అది నిశ్చయం.
అది గ్యారెంటీ, అది అది ఇంకా అదే ఇంకా అల్టిమేట్ మనకు ఆన్సర్. ఎవరైనా చూసుకోండి, వేదాల్లో ఎవరైనా మన పాపాల కోసం మరణించారా? ఎవరైనా మరణించారా మన పాపాల కోసం? కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు. ఆయన అంతగా ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన జీవితం 33 సంవత్సరాలలో ఒక యవ్వనస్తుడిగా ఈ బ్రతికి ఈ లోకంలో సామాన్యుడిగా ప్రాణం ఇష్టపూర్వకంగా సెలవులో పెట్టి మనల్ని రక్షించాడు. కనుక ఆయన మన పూర్ణాత్మతో మనం స్తుతించాలి. గతంలో కూడా చెప్పాను, మాది ప్రాణ విమోచనాతనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసిందే. మన విమోచనాతనం బహు గొప్పది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణము. కనుక ప్రియమైనటువంటి వారి మొదట ఆజ్ఞతో పూర్ణహృదయంతో సేవించాలి, పూర్ణహృదయంతో ఆరాధించాలి, పూర్ణహృదయంతో ఆయన్ని గైకొనాలి, పూర్ణహృదయంతో ఆయన్ని వెంబడించాలి. మరి ఇంత ప్రాణం పెట్టిన దేవుని కోసం మనం ఎంత చేసినా తక్కువే కదా. అయితే రెండవది ఏంటంటే, ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. తర్వాత ప్రధానమైన ఆజ్ఞ, అయితే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. మనలాగా మన పొరుగువాన్ని మనం ప్రేమిస్తాం. అసలు మనలాగా ప్రభు ఒక్కరే చేశారు, ఆయనలాగా అది, ఆయనకంటే ఎక్కువ మనం ప్రేమించాలి. ఆయన ఆయన ప్రేమించుకోవాలి. ఆయన ప్రేమించుకుంటే తండ్రి దగ్గర ఉండిపోయేవారు కదా, తండ్రి దగ్గరే ఉండిపోయేవారు. పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే గాన ప్రతి గానాలు చేస్తుంటే అక్కడ అక్కడ ఎంత పరలోకాన్ని విడిచిపెట్టి ఎందుకు వస్తారు? మా ఆయన ఆయన ప్రేమించుకోవాలి. మనల్ని ప్రేమించారు కాబట్టి వచ్చారు. వచ్చి మనకేం మనకోసం ప్రాణం పెట్టి మనకేం చెప్తున్నారంటే, మీరు నన్ను ప్రేమించండి, నన్ను గౌరవించండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి. మనలాగే మన పొరుగువాన్ని ప్రేమించాలంట. మనలాగే మనల్ని ఎంత ప్రేమించుకుంటాం మనం? అమ్మో నాకు నాది. అలాగే ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటారో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ గురించి దేవుడు ఎంత స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. 13వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు, మనుషుల భాషతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే ఎంత వేద్రుడనే అన్నాడు. 2వ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వేద్దను. ఆత్మీయంగా కూడా కొండలను పెకలించగల విశ్వాసం, మంచి విశ్వాస వీరుడు అయి ఉండొచ్చు. దేవుడు అయితే అడిగి తీసుకుని ఏదైనా సరే పొందుకునే అంత విశ్వాసం ఉండుండొచ్చు. ప్రవచన వరమును ఉండొచ్చు. ఎన్నో అంటే ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు పౌలు మాట్లాడుతున్నాడు. అంత ప్రేమ లేకపోతే వ్యర్థమే ఇవన్నీ కూడా. కాబట్టి ప్రేమంటే వాళ్ళరా, మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులను మనం ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమ దీర్ఘకాలముడును, దయచూపించును, మత్సరపడదు, డంబముగా మాట్లాడదు అని మాట్లాడుతూ మాట్లాడుతూ చివరికి 13వ వచనంలో ఏంటి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం, నిరీక్షణ. అవును, మనకు ఒక నిరీక్షణ ఉంది కదా. ఏంటి, ఈ లోకంలో వెళ్తున్నామో కొద్దిన ప్రభు వస్తారు తప్పకుండా. చెప్పారు కదా, నేను ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాకి. జాగ్రత్తగా ఉండండి, ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకండి. ఇదిగో నేను ఇచ్చాను కదా ఆజ్ఞలు, ఇటు పాటిస్తూ బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. నేనేం చేశానో ఇతరులకు చెప్పండి, వాళ్ళని కూడా నా రాజ్యం కొరకు సిద్ధపరచండి. నేను వెళ్తున్నాను, పరలోక రాజ్యంలో మీ స్థలం సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పారు. ఇప్పటికీ చెప్పినవన్నీ జరిగినవి కదా, ఇది కూడా జరుగుద్ది. వస్తానన్నారు, అలాగే లోకానికి వచ్చారు, మరణిస్తానన్నారు, మరణించారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు, మరణం జయించి తిరిగి లేచారు, పునరుద్ధానుడిగా మళ్ళీ అక్కడ పరణమునికి వేగారు. అన్ని ముందు ప్రవచనాలు చెప్పేశారు, అలాగే అన్నీ జరిగిపోయినాయి. ఇంకా జరగవలసింది ఏంటంటే మళ్ళీ వస్తారన్నారు. అదే నిరీక్షణ, మన నిరీక్షణ అదే మనం ఎదురు చూస్తున్నాం. మాట చెప్పాడంటే తప్పకుండా నెరవేరుద్ది. అంతే, మాట అంటే మాట ఏసయ్య, మాట తప్పనివాడు. ఆయన మాట ఇస్తే నెరవే. అందుకే ఆయన చాలాసార్లు ఆజ్ఞలు ఎన్ని చెప్పుకుంటా వచ్చారు చూడండి, మాట అంటే మాట ఏమి అబద్ధాలు ఆడకూడదని చెప్పారు కదా. అలా చెప్పిన ఆయన ఆయన ఎందుకు తప్పిపోతే ఒక దిన వస్తాడు. అందుకే మనం ఎదురు చూస్తున్నాం. ఒక దిన ఆయన వస్తాడు రెప్పపాట్లో, అలా కన్నేసి కందేసి రెప్పేసిందని మనం తీసుకువెళ్ళిపోతాం. కాబట్టి ప్రిమిటెంట్ వారు ఎంత సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఉండాలి ఎప్పుడు కూడా దేవునికి, మనకి ఏ విధంగా అడ్డు లేకుండా, ఏ పాపం మాలిని వంటుకోకుండా,
ఎప్పుడు కూడా పరీక్ష చేసుకుంటూ పరిశుద్ధ జీవితం చేసుకుంటూ ఆయన చెప్పిన ఆజ్ఞలు రెండు రెండు ఆయన సేవిస్తూ ఇతరులను ప్రేమిస్తూ పొరుగు వారిని ప్రేమిస్తూ ఏ విషయంలో అయినా సరే ప్రేమ విషయంలో అచ్చయి ఉండకూడదంట. మనం ప్రేమించే విషయం మనమే ఎక్కువ వాళ్ళని ప్రేమించాలి. మరి ఎవరన్నా కాక పొరుగువాడు, పొరుగువాడు అంటే ఒక ఉదాహరణ చెప్పారు బైబిల్ గ్రంథంలో ప్రభు కదా. ఎవరు మనం దెబ్బలతో వాడితో పడిపోయి ఉన్న వారిని ఎవరైతే పరామర్శిస్తారో వాడే నీ పొరుగువాడు అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్లో ప్రభు చెప్పారు. కాబట్టి ఈ లోకంలో పాపము, ఈ లోకంలో తెలియని చీకటి జీవితాల్లో పడిపోయి ఉన్న వారిని మన వారిని లేపి సత్య మార్గం చూపించడమే ప్రేమించడం అంటే. ఏ విధంగానన్నా కానీ వారిని ప్రేమించి సత్యాన్ని వారికి తెలియచేయాలి. అంతేకాదు వారి అవసరతలో మనం పాలు పొందాలి. మనం కొంచెం సమర్పించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, మనం ప్రేమించి వారికి అందించే వారంగా ఉండాలి. ప్రేమేంటే వారు ప్రభు ఏమన్నారంటే ఇలా చేసినప్పుడు ఒక దినాన వస్తారు మనల్ని తీసుకుని వెళ్తారు. అదే నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ వీటన్నింటిలో కూడా ప్రేమే ముఖ్యమైనది చెప్తున్నాడు. కాబట్టి మనుషులలో ప్రేమ కలిగి ఉందాం. దేవుని లక్షణం కూడా అదే, యేసయ్య ముఖ్యమైన లక్షణం అంటే ప్రేమ. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో మరి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో ఆయన ప్రతినిధులంగా ఉన్నాము అంటే, ఆయన బిడ్డలంగా ఉన్నామంటే ఆయన యొక్క లక్షణాన్ని మనం ప్రేమ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించే లక్షణం మనం కలిగి ఉండాలి. ప్రేమ మత్సరపడదంట, అవన్నీ కప్పుద్దంట, తప్పులు కప్పుద్దంట, అస్మానం ఎత్తి చూపదను, ఎత్త అట్ట ఆడు ఆడే మారతాడు, ఆడి అలాంటోడు ఇలాంటోడు ఎత్తి చూపదంట. నిజమైన ప్రేమ అంటే అప్పుడు నిజమైన ప్రేమతో వాళ్ళని మనం దేవుని వైపు ఆకర్షించడానికి మనకి ఎంతో ప్రభు సాయం చేస్తాడు. కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళారా, దేవుని యొక్క లక్షణమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మనం వినాలి. ఆయన ఆజ్ఞల గురించి మనం కంక్లూజన్కి వచ్చాము. ఆయన ఆజ్ఞలు ఎన్నో మనం మాట్లాడుకుంటా, మరి 10 ఆజ్ఞలు కూడా ధ్యానం చేసుకుంటా వచ్చాము. మరి చివరికి 2 ఆజ్ఞలను కుదించి పెట్టారని ప్రభు మనం మాట్లాడుకున్నాము. అవన్నీ నెరవేర్చడాకే వచ్చాను కానీ నేను కొట్టువేయటానికి రాలేదన్నారు. అంతేకాదు మనకు కూడా అటువంటి ఆ యొక్క ఆయన్ని ప్రేమించే మనసు, ఆయన బిడ్డలని పొరుగు వారిని ప్రేమించే మనసు దేవుడు ఇచ్చాడు, ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అవి కలిగి ఉన్నప్పుడే మనం ఆయనకి సాక్షులుగా ఉండగలమని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాము. కనుక అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క లక్షణమైన ఆ ప్రేమతో నింపబడి ఆయన సేవిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయన రాకల్లో ఎత్తబడుతూ ఆయనతో కూడా సదా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక అట్టి కృప దేవుడిని అనుగ్రహించాలి. దేవుని నామన స్తోత్రములు ఇక్కడ కూడా మనం చూస్తే ఆ విధంగా ఆజ్ఞలు నెరవేర్చిన తర్వాత దేవుళ్ళ వెళుతూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అలాగ వెళుతున్నప్పుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ యెహోషువ గారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. యెహోషువను ఏర్పాటు చేసుకుని మరి ఇక ఈయనేంటంటే నువ్వు మంచి సైనికుడిగా నాయకుడిగా నువ్వు ఉండాలి. ముందే యెహోషువని మోషే సిద్ధపరిచాడు నాయకులుగా. యెహోవా దేవుడు ఆ యొక్క ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చి మరి ఇక కనాను దేశమునకు నడిపించడానికి, మరి యొర్దాన పట్టణమునకు నడిపించడానికి మరి నాయకులుగా మరి మోషేని యెహోషువను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు ఎంతో మరి వృద్ధుడైపోయి దేవుని యొక్క సన్నిధికి చేరినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత యెహోషువను సిద్ధపరిచినట్టుగాను దేవుడు కూడా యెహోషువను ఏర్పాటు చేసుకున్నట్టుగాను యెహోషువ ద్వారా ఏ విధంగా తన ప్రజలను నడిపించారో మనం ధ్యానం చేసుకుంటా ఉందాం. యెహోషువ చూసినట్టే నూను కుమారుడైన యెహోషువ మోషే పని కొనసాగింపజేసిన వాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను సిద్ధపరిచి ఏర్పరిచిన వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలీకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కరుణ చేత పట్టుకుని ఆకూ. అంటే ఏంటి ఇక్కడ మోషే ఉన్నప్పుడే మరి ఇక యెహోషువను ఎలాగ సిద్ధపరిచాడో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తర్వాత పనిచేయడానికి చక్కని మరి యొక్క నాయకుడిగా ఈయన్ని కూడా చక్కగా సిద్ధపరిచాడు. ఈ అమాలేకీలు, రెఫీదీములు వీళ్ళందరూ కూడా శత్రు సైన్యం వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా యుద్ధాల్లో మరి పాల్గొనాలి అన్న విషయాన్ని మోషే ముందే యెహోషువకి చక్కగా తెలియజేశాడు. ఆయన తర్వాత మరి కొనసాగింపచేయడానికి ఆయన పనిని యెహోషువ ఎలా వాడబడ్డాడో, దేవుడు ఎలా వాడుకున్నాడో, యెహోషువ కూడా ఎలాగ జ్ఞానం ఇచ్చి నడిపించాడో, ఎందుకంటే జ్ఞానం కల న్యాయాధిపతి అని ఇక యెహోషువకి పేరు
పేరనమాట. జ్ఞానం కలిగి నడిపించినటువంటి యుద్ధ వీరుడు అనమాట. అంతే జ్ఞానం కలిగి, మన జ్ఞానం గురించి ధ్యానం చేసుకుంటూ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. మరి ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఈయన కూడా, జ్ఞానం కలిగి ఇస్రాయేల్ ప్రజలను ఎలాగ నడిపించాడో మనం చూస్తూ ఉన్నాం. ఈయన నూన్ కుమారుడే కాకుండా మోషే పనిని కొనసాగించినటువంటి గొప్పవాడిగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమ 24:13 కూడా చూసినట్టే దేవుని వాక్యం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు కొండెక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞను, ధర్మశాస్త్రము, రాతి పలకలను నీకు ఇచ్చేదను. మోషయు అతను పరిచారకుని యెహోషువయు లేచిరి. యెహోవా దేవుడు చెప్తున్నప్పుడు మోషేతో ఇలా అని చెప్పారు. అప్పుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళారంట. చూడండి, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి, మోషే దేవుని కొండెక్కి. ఎందుకంటే మోషే వెనకే ఉండి ఎలాగా ప్రజలను నడిపించాలి అన్న విషయాన్ని ఈయన కూడా చాలా వరకు నేర్చుకుని, ఆ తర్వాత మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ మరి ముందుకు వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా సంఖ్యాకాండము 27:18 కూడా చూసినట్టే, అందుకు యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి అని. చూడండి, యెహోషువని యెహోవాదేవుడు ఎంత కనపరుస్తున్నాడో చూడండి. నూను కుమారుడైన యెహోషువ కూడా ఆత్మను పొందినవాడే, నా ఆత్మ అతనికి ఇచ్చాను, జ్ఞానాత్మ పూర్ణుడాయన దేవుని వాక్యం. అంటే జ్ఞానము, ఆత్మ, జ్ఞానాత్మ ఇచ్చారు తన ప్రజలను నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాత్మనిచ్చాను, నడిపించాను, అతన్ని కూడా తీసుకుని వెళ్ళు, అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను, సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇయ్యుము. అంటే తర్వాత ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి మరి జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు, ఆత్మ కలిగి ఉన్నాడు, యెహోవాదేవుడు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని నడిపించడానికి అనటానికి ఒక రుజువుగా, ఒక గుర్తుగా, ఒక ఇదిగా ముందు నుంచి చూడండి. యెహోషువను మోషే అంటే వెళ్ళి అక్కడ మరి ప్రజల ఎదుట తీసుకుని వెళ్ళి వాళ్ళకి చూపించమని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కనుక అట్టి జ్ఞానాత్మపూర్ణుడైనటువంటి మన యొక్క యెహోషువ ఇంకప్పుడు బయలుదేరాడు. మోష వెళ్ళిపోయారు, ఇంకా బాధ్యత ఈయన మీద పడింది. అప్పుడు చక్కగా చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్టే ఏమంటున్నాడు, అక్కడ దేవుడు ఎంతో బలపరుస్తూ ఉన్నాడు ఆయన్ని. దేవుని వాగ్దానాలు, ప్రేమంటింటి వారులారా, దేవుని దైవ సేవకులారా, మనం దేవుని సేవలో ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, మరి బాధ్యత దేవుడు మన మీద పెట్టినప్పుడు, మన పితరులైనటువంటి మోషాలను తీసుకున్నప్పుడు, ఇప్పుడు యెహోషువలాగా మనకి జ్ఞానాత్మనిచ్చేవాడిగా ఉంటాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు, ఆయనకు ప్రియమైన వారంగా, ఆయన పిలుపుకు లోబడిన వారంగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్న వారంగా మనం ఉన్నప్పుడు, ఆయన మనల్ని త్రోసివేడి చక్కగా జ్ఞానాత్మపూర్ణులుగా, ఆత్మ లేకపోతే నావాడు కాదన్న, ఆత్మ లేకపోతే మనం ఏం చేయలేము. ఒట్టి మాటల వల్ల ఏమి ఇక్కడ ఒక ఆత్మ కూడా రక్షించబడతాం. దేవుని ఆత్మ ఉంటేనే మనలో, దేవుని ఆత్మ వారితో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వారిని ఆకర్షించుకుంటారు, దేవుని ఆత్మ ఆకర్షించుకుంటారు. మనం మన చాతుర్యంతో, మన ప్రజ్ఞతో, మన జ్ఞానంతో, మన టాలెంట్తో, మన యొక్క టాకెటివ్ స్వభావం, మనం ఏమీ కూడా సాధించలేము. నన్ను అడిగితే నేను చెప్తున్నాను ఆ విషయం ప్రాక్టికల్గా, అనుభవపరకంగా. అదే దేవుని ఆత్మ మనతో ఉంటే, జ్ఞానాత్మ పూర్లుగా చేసి ఈ చిన్న మాటలు మాట్లాడినా దేవుని ఆత్మ మాట్లాడుకుంటారు, మనం కాదు. వాళ్ళని వశపరుచుకుంటారు, వారిని లోపరుచుకుంటారు, సర్వ సత్యాన్ని వారికి తెలియజేస్తారు. దేవుని ఆత్మ కార్యం వారిలో జరుగుతుంది. దేవునికి ఆనందం మనల్ని బట్టి. కనుక దైవ సేవకులారా, మీరు ఎక్కువ దేవుని ఆత్మ మీద ఆధారపడండి, జ్ఞానాత్మ మీద ఆధారపడండి, ఆయన నడిపిస్తారు. మరి కనుక ఇప్పుడు చూసినట్టు ఇక్కడ కూడా యెహోషువ ఏమంటున్నాడు, యెహోషువకి చూడు జ్ఞానాత్మని ఇవ్వడమే కాకుండా చక్కని వాగ్దానాలను కూడా ప్రభు దయచేస్తున్నారు. చూడండి, యెహోషువ 1:5 చూసినట్టే, నేను మోషేకి తోడేనట్లు నీకు నువ్వు తోడై ఉంటా, నీవు బ్రతుకు దినములు అన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నేను నీకు మోషే తోడైనట్టుగా తోడే. అంతేకాదు చూడండి, 7వ వచనం ఏమంటాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పునా చేయవలను. ధర్మశాస్త్రాన్ని మాత్రం విడిచిపెట్టాలి చూసారా, ధర్మశాస్త్రం అంతటి చెప్పునా చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడబాక. చూడండి 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీ హోవా నీకు తోడు. భయం ఎంత మంచి వాగ్దానం అండి, దేవుడే నేను నీకు తోడుగా ఉన్నానంటే ఇంకా మనకు భయం ఏంటి అసలు.
సేవలోనైనా దైవ సేవకులుగా సంఘములోనైనా నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలతో లోకములో నిజంగా మరి రకరకాల భయం బిడ్డలు ఉంటారు. సంఘంలో కూడా ఒక ఇంట్లో 7-8 మెంబర్స్ ఉంటేనే వాళ్ళు మనం మెయింటైన్ చేయడం చాలా కష్టమే. వన్నెస్ ఉండదు, చాలా బాధలు పడుతూ ఉంటాం. సంఘం అంటే అది మరి రకరకాల కుటుంబాలు ఉంటాయి, రకరకాల ప్రజలు. వారందరినీ నువ్వు నడిపించడానికి నీకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. దిగులు పడవాక, జడియవాక, నువ్వు నడుచు మార్గం అంతటిలో. కనుక మరి దేవుని యొక్క వాగ్దానాన్ని కలిగినటువంటి దేవుని మాటను మన జీవితాల్లో కూడా, వాగ్దానం అంటే 31st నైట్ తీసుకుని ఇంకా సంవత్సరం అంతా ఉరకాలి అలా కాదు. దేవుణ్ణి అడిగి మన జీవితాల్లో ఇక యెహోషువలాగా ఇటువంటి వాగ్దానం పొందుకున్నారు. ఇంకో ఎంత అసలు భయం, నేను నీకు తోడుగా ఉంటాను, దాని ఇంకా భయం ఏంటి మనకి? ఆ విధంగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడబాక, బాధపడబాక, నీ ఆజ్ఞలని నెరవేర్చు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసినప్పుడు చక్కబ్బా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి కనుక యెహోషువా ఆ ప్రజలను నడిపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుని మాట తీసుకుని వెళ్తున్నప్పుడు జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఆ యాత్రలో ఎన్నో ప్రజలు కూడా ఇంత ఇదిగా దేవుడు వాగ్దానం ఇచ్చారు, అదే సమయంలో ప్రజల నుంచి కూడా ఎంత రెస్పాన్స్. చూడండి 1:18 నువ్వు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలోనూ నీ మాట విన్నాని వారిని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవాలని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ఎవరు? ప్రజలు. అటువంటి వారు కూడా ఉంటారు మనకి కదా సేవలో. భయపడబాకండి పాస్టర్ గారు, దిగులు పడబాకండి, వాళ్ళ గురించి ఆలోచించబాకండి. ఇదిగో మేము ఉన్నాం కదా, ఇదిగో అంటే మన చేతులు ఎత్తుపెట్టే వాళ్ళు కూడా మనకు కావాలి. బరువెక్కినప్పుడు కదా, కొండ ఎక్కినప్పుడు మోషేకి వాళ్ళందరికీ కూడా మరి ఎలాగ మరి ప్రార్థన చేతులు ఎత్తి పట్టుకున్నారో అలాగే మన బరువులు మేము చేతులు దింపినప్పుడు ఓడిపోతాం, చేతులు ఎత్తినప్పుడు విజయాలు పొందుకుంటాం. అలాగే మన చేతులు దింపితే ఎక్కడ ఓడిపోతామని మన చేతులు పట్టుకుని ఉన్నారు మన పితరులకి. అలాగే మనకు కూడా మన చేతులు పట్టుకునేటువంటి సంఘంలో బిడ్డలు మనకు కావాలి, ఉంటారు. వాళ్ళు అంటున్నారు నిబ్బరం కలిగి ఉండి పాస్టర్ గారు, భయపడబాకండి, మేము ఉన్నాం కదా. అటువంటి పరిస్థితుల నుంచి మన యెహోషువా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ 2వ అధ్యాయం ముందుకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే, నూను కుమారుడైన యెహోషువా వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశం ముఖ్యముగా ఎరుకోని చూడని వారితో చెప్పి శిత్తీం నుండి వారిని రహస్యముగా పంపెను. నెమ్మదిగా మొదలైంది యాత్ర. వేగులు వారిని పంపించాడంట. ఏంటి ఎరికోకు ఒక్కొక్క ప్రాంతాన్ని వసపరచుకోవడానికి, ఒక్కొక్క ప్రాంతం ఎక్కి వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి జీవిత యాత్రలు, ఈ యాత్రలు, ఈ అరణ్య యాత్రలు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఎరుకోను దాటవలసి వచ్చినప్పుడు ఆ ఎరుకో ఏంటి పరిస్థితులు ఏంటి అవని చెప్పి చూసిరండి అని చెప్పేసి ఇద్దరు వేగులు వారిని పంపించారు కదా. నమ్మకమైన వాళ్ళిద్దరిని చక్కగా పంపించారు. నమ్మకమైన వాళ్ళని మనతో పంపించాలి, తీసుకుని వెళ్ళాలి. సంఘంలో ఒక్కరే వెళ్ళకూడదు. పాస్టర్ గారే, పాస్టమ్ గారు అని దేవుని బిడ్డల విశ్వాసులు అవసరమైనప్పుడు మనం వేరే మనం వసపరచుకోవాల్సి వచ్చినప్పుడు మరి అనేక ప్రాంతాలు, గ్రామాలని మరి ప్రాంతాలని ప్రభు మనకి చూపించిన వాటిని మళ్ళీ వెళ్ళి ఆక్యుపై చేయవలసి వచ్చినప్పుడు వారిని అంటే దేవుని కోసం సంపాదించడం. ఆక్యుపై చేయటం ఆ ప్లేసుల గురించి నేను మాట్లాడలేదు. ఆత్మను సంపాదించి వచ్చినప్పుడు ఇటువంటి వారు వెళ్ళి ఇంటి పరిస్థితి చూసిరండి అన్నప్పుడు చాలా చక్కగా అక్కడ వాళ్ళ వేగులు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాహాబుని ఒక వేశ్య, 2వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి భాగం, వారిని రహస్యంగా పంపిన వారు వెళ్ళి రాహాబుని ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేల్ ఇద్దరు నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజును, రాహాబుని వేశ్యని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఎరికో పట్టణం మీద, ఆ పట్టణం ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఏర్పాటు చేసుకుని అక్కడ వచ్చి పోయే వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఏమంటుంది వేశ్య అనమాట ఈ రాహాబు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనకి ఇక్కడ గ్రంథంలో రాయించారు. మరి కనుక అక్కడ ఉండి వచ్చేవాళ్ళతో పోయేవాళ్ళతో ఆ యొక్క చెడ్డపనులు చేస్తూ గోడ మీద అంటే ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని తను ఉన్నట్టుగా ఇక్కడ సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం.